కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయంపై జనం మండిపడుతున్నారు నేటితో గడువు ముగియను దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆదాయం కుల ద్రవీకరణ పత్రాల కోసం కార్యాలయాలు ఈ సేవా సెంటర్ల చుట్టూ తిరిగి విసిగిపోయారు ఎవరికి లేని నిబంధనలు బీసీల లక్ష సహాయానికి ఎందుకని వారు నిలదీస్తున్నారు దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనౌన్స్ చేసినటువంటి బీసీలకు లక్ష రూపాయల సాయం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే ఇరవై తారీఖు నిన్ననే కట్ ఆఫ్ డేట్ అయిపోవడంతో చాలామంది బీసీలు అప్లై చేసుకోలేకపోయారు ప్రభుత్వం పెట్టినటువంటి కొర్రీలు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధుకు మాత్రం ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అడగలేదు కేవలం లక్ష రూపాయలు సాయం చేసేటువంటి ఈ బీసీల సహాయానికి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగారు దీంతో ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ బీసీలు పడిగాపులు కాసినటువంటి పరిస్థితి చాలామంది అప్లై చేసుకోలేకపోయారు అయితే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేసిందని బీసీ సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు ఇమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి వేణుగోపాల్ గౌడ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆయన ఏం చెప్తారో చూద్దాం ఎట్లా చూస్తారండి ఈరోజు బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పి ఒక ప్రకటన ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర జనాభాలో దాదాపు ఒక యాభై శాతము తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు దాదాపు కోటి యాభై లక్షల నుండి రెండు కోట్ల మధ్యలో బీసీలు తెలంగాణలో ఉన్నారు మరి దీనికి అనేక నియమ నిబంధనలు పెట్టి దీనికి కట్ ఆఫ్ డేట్ పెట్టడం వల్ల కేవలం ఒక ఐదు లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే ఈరోజు ఈ లక్ష రూపాయల స్కీమ్కు ఎలిజిబిలిటీగా దరఖాస్తులు చేసుకున్నట్టుగా మనకు నివేదికలున్నాయి మరి ఈరోజు చూస్తే ఎంఆర్ఓ ఆఫీస్లో దీనికి అనేక నియమ నియమ నిబంధనలు పెట్టడం జరిగింది ఈ నిధులు ఇవ్వడానికి ఆర్థిక సహాయం చేయడానికి అనేక నియమ నిబంధనలు పెట్టడం అనేది చాలా విడ్డూరం ఇప్పుడు అనే అనేక స్కీములకు రైతు బంధు కానీ దళిత బంధుకు కానీ లేని నియమ నిబంధనలు బీసీలకే ఎందుకు పెట్టడం జరిగిందని చెప్పి నేను అడగడం జరుగుతుంది కేవలం కొన్ని రోజుల సమయాన్ని కేవలం వారం నుండి పది రోజుల సమయాన్ని కేటాయించి దీన్ని లాస్ట్ డేటా అని చెప్పి కట్ ఆఫ్ డేట్ అని చెప్పి చేస్తే అనేక మంది బీసీలు ఈ లక్ష రూపాయల సాయం గురించి అయినా కూడా అనేక మంది రాష్ట్రంలో ఉన్న అనేక కులాలకు సంబంధించిన ప్రజలు ఎంఆర్ఆఫ్కి వెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ గురించి తిరిగితే కనీసం అక్కడ వారం రోజులైనా పది రోజులైనా కూడా ఆ కులము ఆదాయం సర్టిఫికేట్ వచ్చే పరిస్థితి నిన్న కేవలం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై వేల మంది అయినట్టు బీసీ కులాలకు సంబంధించిన లబ్ధిదారులు కేవలం కులము ఆదాయం సర్టిఫికేట్ గురించి అప్లై చేసినట్టుగా నివేదికలు చూడడం జరుగుతుంది కాబట్టి ఇంత ఉత్సాహంగా ఉన్న బీచ్లను నిరుత్సాహపరుస్తున్నారు ఇది కేవలం ఒక ఎన్నికల స్టంట్గానే దీని ఒక ఆ స్కీమ్ గా పెట్టడం జరిగిందని చెప్పి మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇది రైతుబంధు లాంటి పథకాలకు ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్లు అడగలేదు ఎక్కడ కూడా వేల రూపాయలు ఇచ్చేటువంటి కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి ఈ యొక్క బీసీ సాయం పథకానికి మాత్రం ఇన్కమ్ సర్టిఫికేట్ అడగదు దీనివల్ల చాలా మంది నష్టపోయారు అప్లై సరైన టైంలో అప్లై చేసుకోవాలి దీని మీద మీరేమంటారు ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఆఫీసర్ కూడా ఆ ఉత్సవాలలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ఈ బీసీలందరూ కూడా ఆఫీసుల చుట్టూ వెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవన్నీ అప్లై చేసుకొని అక్కడ మీ సేవలో లైన్లలో నిల్చొని అవి అప్లై చేసిన తర్వాత కూడా పది రోజులకు వస్తాయని చెప్పి బీసీలను అంటే ఇదంతా ఒక మభ్య పెట్టడంలో ఒక భాగం మానసికంగా బీసీలను దెబ్బ కొట్టడంలో కూడా ఇది ఏంటంటే మేము అప్లై చేసుకోలేకపోయామే అయ్యో చేసుకుంటే మాకు ఇంకేమైనా వచ్చు కావచ్చు అనే ఒక ఆలోచనకి గురి చేసి ఒకవేళ మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క బీసీలకు న్యాయం చేయాలనుకుంటే చివరి లబ్ధిదారుని వరకు కూడా చివని అంటే ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వచ్చు ఆ పథకం అనేది ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పథకం అని ఇచ్చారు అలాంటివి కంటిన్యూగా జరుగుతున్నప్పుడు బీసీ పథకం కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఇది ఎలక్షన్స్ కు ముందు ఒక ఎలక్షన్స్ స్టంట్లో ఒక భాగంగా బీసీలను మభ్య పెట్టాలని ఎందుకంటే చాలా మంది ప్రతి ఒక్కరు కూడా అందులో ఇప్పుడు రైతు బంధు పథకం మీద ఎవరు లాభపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు సేమ్ అలాంటిది ఇదొక పథకం పెట్టి జనాలని మభ్య పెట్టడంలో ఒక భాగం అని నేను అనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్నటువంటి బీసీలను ఆకట్టుకు ప్రయత్నంగా ఎన్నికల స్టంట్ గానే దీన్ని బీసీ సంఘాల నేతలైతే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది జగదీష్ జగదీష్తో నవీన్ ఏబి నాంద్రేవతి వరంగల్